खुशामदीद मोहतरम नासरीन, आप तमाम का SMH न्यूज़ चैनल में खैर मकदम है। आज बतारीख 25 सितंबर बरोज़ पीर को IT मिनिस्टर KTR ने हैदराबाद के मूसाराम बाग के इलाके में नए हाइड्रोलिक पावर प्लांट का संग बुनियाद रखा। इस मौके पर मेहमान खसूसी के तौर पर वज़ीर दाखिला मोहम्मद महमूद अली, मजलिस इत्तेहादुल मुस्लिमीन के सदर व हैदराबाद रुकन पार्लियामेंट नखब मिलत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी, वज़ीर तलासनी श्रीनिवास यादव, अंबरपेट MLA काली अहमद बलाला और दिगर कई सारे जिम्मेदारान भी इस मौके पर मौजूद थे। आइए देखते हैं इस तकरीब के चंद मनासिर। पेश है हमारे नुमाइंदा रिपोर्टर सैयद अब्बास रिज़वी की SMH न्यूज़ चैनल के लिए यह खसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। मन मध्य शंकुस्थापन जरूरपेट हैदराबाद पार्लमेंट सभ्यु असादीन ओवैस श्रीलता शोभन रेड्डी गारु, गौरव मंत्रिवर्यु तलसानी श्रीनिवास यादव गारु, हैदराबाद पार्लमेंट सभ्यु गौरवनीयुलु असदुद्दीन ओवैसी गारु, गौरवनीयुलैन नगर मेयर श्रीमती गद्वाल विजयलक्ष्मी गारु, डिप्टी मेयर श्रीमती श्रीलता शोभन रेड्डी गारु, गौरवनीयुलैन कॉर्पोरेटर्लु मन ई वेदिक पैन उन्न गौरवनील वेंकट रेड्डी गारु, डीपी रेड्डी गारु, पद्मा गारु, पद्मावती गारु, सुनरिता गारु, अजीत गारु, इंका श्रीनिवास गारु, लावण्य गारु, इंका वेदिक पैन उन्न विजय गारु, वेदिक पैन उन्न कॉर्पोरेटर लेवल पेर्लु अयिते चेप्पलेदु, आ लेवल अयिना कूडा मनसुलो पेट्टुकोंडि बयट मा GHMC कमिश्नर रोनाल्ड रॉस गारु, मा इंजनीरिंग चीफ जियाउद्दीन गारु, मा चीफ इंजनीर मन सरोज गारु, अदे विधंगा देवानंद गारु, इंका मा जोनल कमिश्नर रविकिरण गारु, इंका इक्कड उन्न इतर इंजनीरिंग सिब्बंदी वारितो पाटु कार्यक्रमंलो पाल्गोंचुकुंटुन्न मा अंबर्पेट अन्नदम्मुलकु, मा मलकपेट अन्नदम्मुलकु, अक्क चेल्लेलंदरिकी पेरु पेरुन नमस्कारं। इवाळ निजंगा कूडा एंतो सुदिनं, बहुत बहुत आप सभी को बहुत बहुत मुबारक इस बात का कि आज एक ही दिन मूसी पे और ईसा और मूसा जो मिलके मूसी बनी, उस पे आज 14 ब्रिजेस का आज फाउंडेशन आज डाला जा रहा है। 545 करोड़ रुपए 545 कोटल रुपए तो ये रोज ओके ओके रोज 14 चोट्ल HRDCL द्वारा, HMDA द्वारा, GHMC द्वारा 14 బిజిల కో ఈ రోజు మన ఫౌండేషన్ తీసుకుంటా ఉన్నాం. మీ అందరికి తెలుసు అక్టోబర్ 2020 సంవత్సరంలో గాని మొన్న మధ్యన వర్షాలు వచ్చినప్పుడు గాని కొంత ఇక్కడ ఈ ముసారంబాగ్ ప్రాంతంలో మనకి నీళ్లు బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయి కొంత ఇబ్బంది అయింది. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, మూసీ నదిని శాశ్వతంగా సుందరీకరించాలి, మూసీ నదిని ఒక అద్భుతమైన అసెట్ గా హైదరాబాద్ ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి గారి కళ ఆకాంక్ష ఏదైతే ఉన్నదో, యాక్చువల్లీ ఈ టర్మే పూర్తి కావాలా, కాకపోతే కరోనా వల్ల 2 సంవత్సరాలు ఇబ్బంది వచ్చి ఈసారి చేయలేకపోయినాం, కానీ కొన్ని పనులు మాత్రం చేసినాం. అందులో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు చేసినాం. అక్టోబర్ ఎండ్ వరకు, అక్టోబర్ మాసం చివరి వరకు హైదరాబాద్ నగరంలోని ప్రతి మురుకునీటి చుక్క ఈరోజు 2000 MLDల STPలు పెట్టి ప్రతి మురుకునీటి చుక్కను కూడా నీటి చేసి శుద్ధి చేసి మూసీలోకి శుద్ధమైన నీటిని వదలబోతా ఉన్నామని మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే హైదరాబాద్ భారతదేశం మొత్తంలోనే 100% సివిలైజ్ ట్రీట్మెంట్ చేసే మొట్టమొదటి నగరం భారతదేశంలో హైదరాబాద్ కాబోతా ఉన్నది. ఒక బొంబాయి నగరం తీసుకుంటే 9% మాత్రమే సివిలైజ్ ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. మూసీని రేపటి రోజున బాగా చేయాలి, సుందరీకరించాలంటే మొదలు శుద్ధి చేసిన నీటిని మూసీలోకి వదలాలి. రెండవ పని బ్రిడ్జిల్ నిర్మాణం చేయాలి, తీసుకున్నాం. అది రోడ్లు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, కరెంట్ సమస్య పరిష్కరించుకోవడం కావచ్చు, అదే విధంగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు హిందువులు ముస్లింలు కుల మీదన కావచ్చు, మతం మీదన కావచ్చు, కలిసి కట్టుగా బ్రహ్మాండంగా ఈరోజు గణేష్ పండుగ మనం చేసుకుంటుంటే నిమజ్జనం కోసం మన
మన ముస్లిం సోదరులు వాళ్ళ మిలాద్ నబీ ఊరేగింపును కూడా రెండు రోజులు ఆలస్యం చేసుకొని మత సామరస్యానికి గంగా జమున తహజీబ్కి హైదరాబాద్ ప్రతీకాని భారతదేశం మొత్తానికి చెప్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లోనే బూతులు తిట్టే పరిస్థితి, పార్లమెంట్ లోనే ఓటుకు వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి ఉన్నది. కానీ హైదరాబాద్ లో తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. ఇక్కడ హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా ఒకటే, అందరిది హైదరాబాద్ అనే స్థాయిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గర్వంగా ఈరోజు అందరం కలిసికట్టుగా అన్నదమ్ములాగా పనిచేసుకుంటా ఉన్నాం. అంబర్పేట అన్నదమ్ములు, మలక్పేట అన్నదమ్ములు అందరితో విజ్ఞప్తి ఒకటే, ఈ మూసీ ప్రాజెక్ట్ ను కూడా అద్భుతంగా ఈరోజు హైదరాబాద్ లో ఇతర కార్యక్రమాలు ఎట్లయితే చేసుకుంటున్నామో బ్రహ్మాండంగా చేసి చూపెట్టే బాధ్యత మన ప్రభుత్వందే. మళ్ళీ పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించి మళ్ళీ తీర్చి తీసుకొచ్చే బాధ్యత మీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా పేరు పేరు విజ్ఞప్తి చేస్తూ మా ఇంజనీరింగ్ సిబ్బందికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు చెప్తా ఉన్నాం. ఈరోజు 1 లక్ష డబుల్ బెడ్రూమ్లు కట్టినాం ఇస్తున్నామంటే చాలా మంది అనుమానపడ్డారు. ఇప్పటికే 30,000 పూర్తి చేసినాం. మళ్ళీ ఈ వారం 10 రోజుల్లో పల్లే ఇంకొక 40,000 కూడా ఇచ్చుకొని 70,000 పూర్తి చేస్తాం, మిగతాయి కూడా వెంటనే ఇచ్చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా చక్కగా జిహెచ్ఎంసి కోఆర్డినేషన్ చేసి మా మేయర్ గారు, మా కమిషనర్ గారు, మా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా చాలా చక్కగా పేదలకి అందే విధంగా మనం ఇప్పటికే 30,000 ఇచ్చుకున్నాం, ఇంకో 40,000 కూడా రాబోయే 10 రోజుల్లో అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ బ్రిడ్జిలన్నింటినీ కూడా రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకి ఒక కానుకగా అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సహకరించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ. గౌరవ మంత్రి వర్యుల గారికి, మా అంబర్పేట మరియు మలక్పేట యోధులు, అదేవిధంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ గారు, మిగిలిన మలక్పేట అంబర్పేట కుమార్ గారి గారికి ధన్యవాదాలు.